గట్టిగా అనిపించింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ, అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాక్ విత్ మిస్టరీ రూమ్స్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మిస్టరీ రూమ్లోకి వీడియో దీనికైతే వచ్చాను. చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఈ మధ్యన మిస్టరీ రూమ్స్ మళ్ళీ షూట్ చేయండి అనేసి. లాస్ట్ వీడియోని మీరు క్లియర్గా చూసారు కదా, ఈ రూమ్లోంచి బాటిల్ తీసుకెళ్లేటప్పుడు లాస్ట్లో దాన్ని ఓపెన్ చేయగానే ఒక స్మోక్ అయితే వచ్చింది. ఆ స్మోక్లోంచి ఆత్మ వచ్చిందా? సౌండ్ విన్నారా? వచ్చింది. సో ఆ స్మోక్లోంచి ఆత్మే వచ్చిందా, లేకుంటే జిన్ శక్తి వచ్చిందా, లేక ఇంకేదైనా వచ్చిందా అని తెలుసుకుందాం అనేసి ఈరోజు వచ్చేసి వచ్చాను గైస్. సో నాతో పాటు ఈరోజు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఎలా ఉన్నారు రవాచను? బాగున్నా. ఎలా జరుగుతుంది ఛానల్? మామూలు జరుగుతుంది. ఓకేనా? సో గైస్, ఇంకా ఎవరైనా సరే మన ఖలీల్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే, చెప్పాను కదా లాస్ట్ టైము, సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, వాణిప్రియ వ్లాగ్స్ అని ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని కంపల్సరిగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే చూడండి. ఏ ఖలీల్, ఎక్సైటింగ్గా ఉన్నావా? ఖలీల్ గారు ఫస్ట్ టైం ఈ మిస్టరీ లొకేషన్కి రావడం, వీడియోస్ చూసినావా? చూసినా. మిస్టరీ రూమ్స్, మిస్టరీ బాక్స్ చూసినా. ఎట్లా అనిపించినాయి? స్టార్ట్ అయింది సినిమా. ఎట్లా అనిపిస్తాయి? ఏంటి మౌలంగా వీడియో ఏమర్థం కదా. ఓకే, ఇప్పుడు టెన్షన్ పడకుండా రిలాక్స్ అయ్యండి. సరేనా? టెన్షన్ ఏం లేదు కదా. టెన్షన్ ఏం లేదు. ఓకే. సో గైస్, మన సుడిగాలి సుధీర్. హాయ్ ఫ్రెండ్స్, ఎంత బాగున్నారు కదా, అంతా కుశలమే కదా. అందరికి కంగ్రాచులేషన్ చెప్పండి, ఎందుకంటే మన సుధీర్కి మహాలక్ష్మి లాంటి కూతురు అయితే పుట్టింది. ఏ సుధీర్, ఫుల్ హ్యాపీనా? హ్యాపీ. సో ఫుల్ హ్యాపీ, మనోడికి కూతురు అయితే పుట్టింది, పుట్టి కూడా ఒక 2-3 డేస్ అయింది. సో ఎలా ఉంది ఒక తండ్రి ఇప్పుడు ఇన్ని రోజులు మనోడు ఒక మ్యారీడ్ పర్సన్, ఇప్పుడు ఒక తండ్రిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నప్పుడు బాధ్యత ఏం సుధీర్, ఎట్లా ఏం పరిస్థితి? ఇప్పుడు బాధ్యతలు పడతాయి, ఇంకా నువ్వు రేపు నువ్వు పిలిచినా కూడా రాలేని పరిస్థితి అవుతుంది. రావాలయ్యా, సబ్స్క్రైబర్లందరికీ నువ్వు అదేంటి సో ఓకే స్టార్టా రెడీ గైస్. అబ్దుల్ని అయితే ఈసారి పిలుచుకొని రాలేదు, ఎందుకంటే అబ్దుల్ చాలా అంటే చాలా సఫర్ అయిపోయాడు. ఇంకా ఈ లొకేషన్కి అబ్దుల్ని అయితే అసలు పిలుచుకొని రాకూడదు అనేసి అబ్దుల్ని అయితే పిలుచుకొని రాలేదు. మెయిన్గా ఇక్కడికి మంచిగా ధైర్యంగా ఉండేవాళ్ళనే పిలుచుకొని రావాలి కాబట్టి మేము ఒక్కరం అయితే వచ్చాము. ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఫస్ట్ అందరు లైక్ చేయండి, అలాగే ఏదో లైక్ డిఫరెంట్ వాయిసెస్ వస్తున్నాయి. వసుదే, మీకు వినిపిస్తున్నాయి లేదో సరిగా? ప్రజెంట్ అయితే నాకైతే వినపడలేదు. బాగా క్లియర్గా గమనించండి నా చూడండి. సో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి ఫస్ట్. సో ఇంకా మొదలెడదామా, వచ్చేయండి. ఈ రూమ్లో మనకు పైన బ్రెడ్ టైప్లో దొరికింది. ఈ రూమ్లో ఇంకా వీడియో ఇదే రూమ్ కాదు, ఇదే ఫ్లోర్. ఇదే ఫ్లోరు అక్కడ రూమ్. ఇలా నీకు రెండు మిషనరీలు జరిగాయి. సైడ్ జరిగితే ఏమన్నా ఉండి తలపైన పడితే ఇబ్బంది పడతావు కదా. ఓహో ఓహో, చూడండి, ముట్టుకోవాలి, చూపి చూపి కనిపిస్తున్నా. అంటే ఇంతకుముందు సీసాల్లో ఉండేది, ఇప్పుడు ఫ్రీ బర్డ్గా బయటకు వచ్చేసింది కాబట్టి మ్యాక్సిమం ఎవరన్నా వచ్చి మంత్రాలు యంత్రాలు ఏమన్నా చదివినారు? ముట్టుకోవాలి బై, ఏం కావాలి ఇలాంటి చాలా ముట్టుకున్నా మీద ఈ ముస్లిం లొకేషన్లో. నువ్వు ముట్టుకోవాలని చెప్పిన సరే, దాంట్లో లేరా?
హలో, లాస్ట్ టైం ఏ అది కవర్లో పోయి చెప్తా ఫస్ట్. లాస్ట్ టైం బాటిల్ నుంచి మేము ఒకరిని విడుదల చేసాము. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఉంటే ఒకసారి ముందు నిమ్మకాయ పడి ఫస్ట్ చెప్తాను. ఉండు ఉండు, నిమ్మకాయతో ఏదో ఎఫెక్ట్ అవుతుంది. షాడ్ వెళ్ళింది, ముందు నిమ్మకాయ పడి ఫస్ట్ చెప్తా. నిమ్మకాయతో ఏదో ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పడమే నా బాధ్యత. అది ఉండడం ఉండకపోవడం నీ ఇష్టం. నువ్వు ఈ రూమ్ని బాగా గుర్తుంది నీకు? ఇప్పుడు ఈ నిమ్మకాయకి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఈ నిమ్మకాయలు కూడా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టి కానీ లేకుంటే ఏదైనా సఫర్ చేసి కానీ ఈ నిమ్మకాయలు ఏమైనా ఎవరైనా వచ్చి పడేశారా? ఇక్కడ ఉన్నది ఆత్మనా లేక జిన్నా? మన బ్యాగ్ లేదు. ఈ రూమ్ కూడా గుర్తుందా? ఈ రూమ్ నీకు బాగా సో ఈ రూమ్ లో మనం బాటిల్ పడితే బాటిల్ మిస్ అయ్యింది. లైట్ ఏదో నెగిటివ్ ఫీల్ ఎనర్జీ మన చుట్టుపక్కల జరుగుతున్నట్టుంది. ఈ నిమ్మకాయ పక్కన బయట పక్క నుంచి వస్తుంది సౌండ్స్. ఈ రూమ్లో కాదు కానీ బయట పక్క నుంచి వచ్చింది. బయట పక్క నుంచి వచ్చింది అంటే నిమ్మకాయ వల్ల ఏదో సఫర్ అవుతున్నట్టు, చెమటలు కారిపోతున్నాయి. ఈ నిమ్మకాయ వల్ల మీకు ప్రాబ్లం అవుతుందంటే నేను పడేస్తాను. ఈ నిమ్మకాయ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? దీన్ని పడేయాలా? ఎక్కడుండేది అక్కడే పెట్టావా? ఎక్కడుండేది అక్కడే పెట్టావా? మళ్ళా వేరే సైడ్ వేయచ్చు. దీనివల్ల అది సఫర్ అవుతుంది అంటున్నారు. సఫర్ అవుతుంది వాళ్ళు ఎలాగో సీసాలోంచి బయటికి తీసేసినాము. అవు మళ్ళీ దీనికి సంబంధించి కూడా ఏమైనా ఉన్నాము. నేను చెప్పేది ఏంటంటే ఇలాగో సీసాలోంచి బయటికి తీసేసినాము ఆ రోజు. అది ఎలా వచ్చిందో తెలియదు, వచ్చేసింది. దీన్ని ఏం చేద్దామంటావు చెప్పు. మళ్ళీ అదే ప్లేస్లో బయట వేస్తావు.
మళ్ళీ ఏమవుతుంది అంటే దీనివల్ల ఇది ఇక్కడ ఉండేది సఫర్ అవుతుంది, అర్థమవుతుంది. నేను క్వశ్చన్ అడిగింది అది, దానివల్ల అది సఫర్ అవుతుందని నీకు ఎవరు చెప్పినారు? ఇప్పుడు తను అదే కదా అడిగింది. సరే, దానివల్ల సఫర్ అవుతుందంటే దానికి ఎవరన్నా మాంత్రికుడు ఏమన్నా వచ్చి మంత్రించి పెట్టినాడు కదా. అవును, ఇక్కడ జరిగిందంటే అదే. మళ్ళీ దానికి భవిష్యత్తు గుర్తొచ్చి ఏమన్నా కోపం వస్తుంటే మేబీ. ఏంటి సౌండ్ చూస్తున్నాను? ఒకటి రెండు మూడు వాయిస్లు. నేను చెప్పేది ఏంటంటే తర్వాత వచ్చేసి రిచువల్ స్టార్ట్ చేద్దాం. ఓకే సరేనా. మేబీ రీసెంట్గా పుట్టిందా, అంతకుముందు పుట్టిందా? సో ఫ్రెండ్స్, మళ్ళీ మన వంటదితనం మనకు వచ్చేసింది. ఇందాక ఈ రూమ్లోనే బాగా సౌండ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? మా అబ్దుల్కి చెప్పాను ఇందాక ఇక్కడ నిమ్మకాయ తీయద్దురా అని చెప్పా, తీశాడు. ఇక్కడ ఎవరన్నా ఉంటే నాకు చిన్న సిగ్నల్ ఏమైనా ఇస్తారా? నా వల్ల అయితే ఎటువంటి హాని అయితే కలగదు మీకు. ఓహో హో హో, యాక్చువల్గా సౌండ్స్ అన్నీ బయట నుంచి వస్తున్నాయి. ఒకసారి బయట కెమెరా పెట్టి చూద్దామా. ఈ స్వస్తిక్ సింబల్ పక్కనే ఏదో రాసి ఉన్నాను, రాసి ఉంటున్నాను. నేను చెప్పేది ఏమంటే దానివల్ల అది ఎందుకు సఫర్ అవుతుంది, మనం సఫర్ అవుతాం దాన్ని అంటే అది ఉండే ప్లేస్లో మనము ఇది అయినాం కదా అని చెప్పడం. దానివల్ల మనకు సఫర్ ఏమైనా అవుతుంది, దీన్ని పడేస్తే దాన్ని పవర్ ఏమైనా ఎక్కువ అయ్యి లేకపోతే మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతా అంటాను. అది నేను చెప్పేది. ఎక్కడ ఉండేది అక్కడే పెట్టేద్దాం. ఎక్కడ ఉండేది అక్కడే పెట్టేసి సరే చూద్దాం, ఇంకొకసేపు చూద్దాం. యాక్టివిటీస్ అయితే చాలా డిఫరెంట్గా జరుగుతున్నాయి. మళ్ళీ లైక్ క్రీపీ సౌండ్స్ రావటము ఇవంతా కూడాను మళ్ళీ డిఫరెంట్గా వైబ్ అయితే వస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఇది చేతిలో పట్టుకొని తిరుగుతుంటే నా బాడీ మొత్తం చెమటలు పట్టి లైక్ నాకే ఏదో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సుధీర్, ఇందాక నువ్వు పిలిచినప్పుడు ఇట్లా ఏదో వెళ్ళిపోయిందిరా, ఇట్లా వెళ్ళిపోయింది. వీడియోలో సరిగా క్యాప్చర్ అయిందో లేదో తెలియదు కానీ నీకు ఏదో ఫ్లా ఇది పట్టుకో, ఫ్లాష్ వేసుకున్నావు నీకు దాంతో ఏం సరిపోతుంది? ఇదో లైట్, ఇదో క్యాచ్. ఓకే ఫ్రెండ్స్, మన అబ్దుల్ గారు నాకు లైట్ ఇచ్చాడనమాట, చూడు బాగా లైట్ వేసుకొని అనేసి. మనం ఎంత లైట్ వేసినా మనకైతే ఏం కనపడట్లేదే, చూద్దాం.
పక్కలో పోయేది అనుకున్నారా? ఓకే, మీరున్నారని నాకు తెలుసు. చెప్పు సుధీర్, జరుగుతున్న యాక్టివిటీస్ అయితే. నా కాడ అయితే చిన్నపిల్ల ఉన్నట్టుంది. చిన్నపిల్ల ఆత్మనా? ఎస్ ఎస్. ఇక్కడ ఉన్నే బలి ఇచ్చింది కూడా వాళ్ళనే కదా, బలి ఇచ్చింది కూడా వాళ్ళనే కదా. ఇద్దరు ఇద్దరు ఆటలు చాలా మిస్ అయిపోయినట్టుంది. ఓహో, అబ్దుల్ నిమ్మకాయ ఎక్కడైతే తీశాడో అదే రూమ్లో ఏదో ఒక ఆత్మ అయితే నా చుట్టూ తిరుగుతుంది. అర్థం కావట్లేదు. అంటే పెట్టమంటా ఏం కాదు కదా, ఇదేమవుతుంది. సో గైస్, నిమ్మకాయ పెట్టేయగానే సౌండ్ చేస్తుంది. వచ్చినప్పుడల్లా, ఈ ప్లేస్కి వచ్చినప్పుడల్లా, ఇక్కడ జరిగిన సీన్స్ కానీ జరిగిన వస్తుంది కానీ ఎవరేం కనపడడం లేదు, ఏం అర్థం కావట్లే. మొత్తం కూడా మొత్తం రిపీట్ అవుతూ ఉంటాయి. బాటిల్ దొరికింది మనకు, స్మోక్ రిలీజ్ చేసిన బాటిల్ తీసినప్పుడు స్మోక్ వచ్చిన బాటిల్ వచ్చేసి ఇదే రూమ్ బాటిల్ అయితే. ఒక బాటిల్ వచ్చేసి బ్లడ్ టైప్లో ఉంది, అది బ్లడ్ కాదో కూడా తెలియదు. అది రెడ్గా ఉంది, అప్పుడు అబ్దుల్ అన్నాడు అనమాట అది బ్లడ్ అని, బ్లడ్ ఏమో అన్నాను. మళ్ళీ చాలామంది కామెంట్లు పెట్టారు బ్లడ్ అయితే గడ్డ కడుతుంది కదా అది అనేసి, బట్ మనకైతే తెలియదు అది ఏంటనేసి. అది రెడ్డిగా ఉందనేసి మనం అలా చెప్పింది గైస్. సో ఇంకా రిచువల్ అయితే స్టార్ట్ చేద్దామా? సో ఒక 50-50 అనిపిస్తుంది నాకైతే. సో రిచువల్ స్టార్ట్ చేసి ఇంకా 100% అనేది ఏడుస్తుంది. ఏడుపు శబ్దం వస్తుంది. రిచువల్ స్టార్ట్ చేద్దాం అనగానే ఏడుపు శబ్దం వస్తుంది. ఇక్కడే పెట్టేసా, ఇక్కడే పెట్టేసా ఈ రూమ్లో. సో గైస్, ఇంకా రిచువల్ అయితే స్టార్ట్ చేస్తాను. సో గైస్, ఇంకైతే రిచువల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వరకు అయితే ఏదో 50-50 ఉంది, నాకు కూడా మైండ్ అర్థం కావటం లేదు. ఎందుకంటే మనం తీసింది 100%, ఇక్కడ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ రిచువల్ అయితే ఆడి తెలుసుకుంటాము. ఓకే, రెడీనా? ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సరేనా, ఇప్పుడు నేను మీ చుట్టూ ఇది రక్షా రేఖ మాదిరి ఇది గీస్తా, సరేనా? దాని తర్వాత మనం చుట్టూ క్యాండిల్స్ పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత మనం దాన్ని పిలుద్దాం. ఓకే, అది ఇన్ కేస్ చెడుదయ్యి ఇంకా భయంకరంగా ఏదైనా మనకి ఇబ్బంది కలగకుండా మనకిది. ఎందుకంటే ఒకసారి 1-2 చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయినాం ఇక్కడ, కాబట్టి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఇక్కడ. కాబట్టి ఇది సేఫ్టీ రిచువల్. ఓకేనా? సో టెన్షన్ ఏం పడద్దు కలి.
కెమెరా బాగా హ్యాండిల్ చేసేది కొద్దిగా. సరేనా గైస్, ఇదే రిచువల్ నేను ప్రతాప్ అన్న అబ్దుల్ కూడా ట్రై చేసాము ఇప్పుడు. సో ఇలా ఇటువంటి రిచువల్ ఏంటి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయబోతున్నాను. కళ్ళి లేడు పాపం, టెన్షన్ పడతాడు, ఏంది ఇడు నా చుట్టూ ఏందో బెస్ట్ ప్రకాశ్ ప్రకాశ్ రాజుగానికి వేసిందా ఫస్ట్ నువ్వు వేసుకో. ఇప్పుడు మేము ఈ గేమ్ ఆడబోతున్నాము మీకోసమే. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది కలగచ్చు. మీరు ఇన్కేస్ ఈ గేమ్ ఆడకముందే మీరు వచ్చారంటే ఒకసారి మిమ్మల్ని ఫేస్ చేస్తాను. రిచువల్ ఇంకా ఆఫ్లోనే ఉంది, అప్పుడే మనకు యాక్టివిటీస్ అయితే ఎక్కువగా స్టార్ట్ అవుతున్నాయి. ఏం గుర్తొస్తాం కదా సార్, జిన్ సిరీస్ తీసినాం చూసినాం. అదే సేమ్ సేమ్ కూడా అదే వస్తుంది. జిన్ను ఇక్కడ ఉంది, జిన్ను జిన్ను ఉంది. మొత్తం మూడు రకాలు ఉన్నాయి రాడ. ఒక బలి ఇచ్చేశారు, మంత్రశక్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండే ఆత్మశక్తి అయినా సరే, జిన్ శక్తి అయినా సరే, ఒకసారి మా చుట్టుపక్కలకి రాగలుగుతారా? నేను మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాను. లాస్ట్ టైం మీరు ఒక బాటిల్లో బంధించి ఉన్నారు కదా, ఆ బాటిల్లోంచి బయటికి వచ్చింది జిన్నా లేకుంటే ఆత్మనా? ఇక్కడే ఉన్నదా అది, ఉన్నారా మీరు? ఒకసారి వస్తారా మీరు ఉంటే? రెండు వైపు నుంచి చూసినట్టు అనిపిస్తుంది కదా. నా బ్యాక్ సైడ్ అయితే బాగా వస్తుంది. ఓకే, మీరు ఉన్నారని కన్ఫర్మ్ చేస్తున్నారు. మీకు మేము ఏమైనా హెల్ప్ చేయగలుగుతామా? చిన్న పాప సౌండ్ వచ్చిందా? ఎంత దూరం
చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న పాపని, వాళ్ళ అక్కని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని బలిచ్చారని చెప్పారు. ఆ చిన్న ఆ ఇద్దరు కవల పిల్లల్లో ఒక పాపైనా ఇప్పుడు ఏడుస్తున్నది. మా సరౌండింగ్లో ఒక్కరున్నారా, ఇద్దరున్నారా, లేక ముగ్గురున్నారా అని అర్థం కావటం లేదు. రిలాక్స్, మీరు ఎంతమంది ఉన్నారనేసి తెలుసుకోవచ్చా? ఓ సో ఫ్రెండ్స్, చూసారు కదా విచిత్రమైన ఏడుపు శబ్దాలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా మెయిన్గా ఇంతసేపు ఇక్కడ ఉండి రిచువల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఆ బాటిల్లోంచి తీసిన తర్వాత ఫస్ట్ ఇంకొక బాటిల్ మనం ఒక బ్లడ్ లాగా ఉన్నింది కదా, అది తీసినప్పుడు అది ఆటోమేటిక్గా చేయజారినప్పుడు ఫైర్ వచ్చేసినది కదా. సో దానికోసం అదేమైనా జిన్నేమో అనే ఉద్దేశంతోనే రెండు ఇక్కడ యువతల ఇంకొక బాటిల్ తీసినప్పుడు స్మోక్ వచ్చింది కదా. సో రెండు ఉన్నాయా లేదా అనే కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ గేమ్ అయితే ఆడాము. సో ఇప్పుడు ఆత్మశక్తి అయితే ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఒక చిన్నపిల్ల ఏడుపు శబ్దం అయితే వస్తూనే ఉంది, మీరు బాగా గమనించారు చూసారు కదా. సో ఇంకా జిన్ కూడా ఉందా లేదా కన్ఫర్మ్ చేద్దామనేసి ఇంకా సూర అయితే ప్లే చేశాను. సూర ప్లే చేసిన తర్వాత ఏం జరిగాయి అనేది మీరే చూడండి. చాలా భయంకరమైన యాక్టివిటీస్ అయితే జరిగాయి, ఎక్కడైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎంతవరకు చూసినంటే డెఫినెట్గా వీడియో నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్ చేయండి, ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే. సో జిన్ శక్తి కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి సూర అయితే ప్లే చేద్దాం. నా దగ్గర ఎలా ఆగిపోయింది, మీకు అలాగే ఉన్నది, నేను అక్కడ కూడా సౌండ్స్ వస్తుంది, ఒకసారి వెళ్ళి చూస్తాను. మీరు జాగ్రత్త ఉండండి, ఇలా ఉండండి, తీసుకోబడుతుంది. లేదు చూడు, నాకు ఎలాగో ఆగిపోయింది, చూడు నా దగ్గర ఆగిపోయింది, నాకు ఎట్లా సౌండ్ లేదు. ఏంటి ఇది? 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 ఏం
గోడకు అగ్గి రావడం ఎంత, ఏది కూడా అగ్గి నువ్వు చూడలేదు ఇంతవరకు ఎన్నిసార్లు వచ్చి మాకు ఇదే అనుకున్నట్టు జిన్ చెప్తే మామూలుగా లేదు ఇక్కడ చెయ్యి పెరుగుతా. ఏమైంది?